అసెంబ్లీ వద్ద సర్పంచులు ఆందోళన చేపట్టారు గుంటూరు వెలగపొడిలో అసెంబ్లీ వద్ద తీవ్ర తీవ్రద్దత నెలకొంది అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్లు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు పోలీసుల కళ్లు కప్పి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సర్పంచ్లు చలో అసెంబ్లీకి తరలివచ్చారు ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం దారి మళ్లించిందని వాటిని తమ ఖాతాల్లో జమ చేయాలని సర్పంచ్లు డిమాండ్ చేశారు దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలిచ్చారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు రవికృష్ణ ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి అసలు డిమాండ్లు ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు సతీష్ ఏదైతే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో సర్పంచ్లైతే తీవ్రతరంగా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఈరోజు ఉదయం మాత్రం సర్పంచ్ల సంఘం మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏంటంటే తమకి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు సేకరణ కోసం డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చలేదని చెప్పి ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ నేపథ్యంలోనే ముట్టడించేందుకు కూడా ప్రయత్నించిన సందర్భంలో వాళ్ళని పోలీసులు అడ్డుకున్నారు మనతో పాటు మరి కొంతమంది ఈ సర్పంచ్లు ఉన్నారు అసలు ఏంటి మీరు ఎక్కడ సర్పంచి మీరు ఇలా రావడానికి కారణం కృష్ణా జిల్లా నాయలంక మండలం భావదేర్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం కార్యదర్శిని ఈ నెల ఆరవ తేదీన ఆంధ్రప్రదేశ్ చాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం సంయుక్తంగా ఇవాళ ఈ అసెంబ్లీ చలో అసెంబ్లీ ముట్టడికి శ్రీకారం చుట్టడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది పంచాయతీలు మూడు కోట్ల యాభై లక్షల మంది జనాభా ఉండ ఆంధ్రప్రదేశ్ని పంచాయతీలని రా ఈ రాజ్యాంగ వ్యవస్థ న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎన్నికైన పంచాయతీలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ యొక్క నిధుల్ని విధుల్ని చేసి నిర్వీర్యం చేసి పంచాయతీ సర్పంచుల్ని ఉత్స విగ్రహాలుగా మార్చిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ మా పదవీ కాలం మూడు సంవత్సరాలు అయినా కూడా మేము ఏమీ చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం దానికి కారణం ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈయన దొడ్డిదారిని దొంగిలించడం ఈ దొంగిలించి రా పంచాయతీ ఖజానా ఖజానా నుంచి పంచాయతీ సర్పంచ్కి కానీ పంచాయతీ పాలక వర్గానికి కానీ ఏమి తెలియజేయకుండా రాష్ట్ర పంచాయతీ ఆర్థిక సంఘం నిధుల్ని ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్లని ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించింది అదే అంతేకాకుండా రా పంచాయతీలని సర్పంచులు నామమాత్రంగా ఉండి ఏ ప ఏ ఏమీ చేయలేని పరిస్థితుల్లో పంచాయతీ సర్పంచులు ఉన్నారు ఇది మేము మా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అడుగుతున్నాం మేము మాకు కావాల్సిన మాకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ నిధుల్ని నిధుల్ని మాకు ఇమ్మని చెప్పేసి ఈ ఈ సందర్భంగా మేము చేస్తున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం మినకుండా అసలు ఏమి పట్టినట్టుగా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి పంచాయతీ సర్పంచ్ అని చెప్పేసి ఆయన నోట్ మేము ఇంతవరకు వినలేదు ఏదైతే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం మా పదహారు డిమాండ్ని గురించి ఇవాళ చలో అసెంబ్లీ అని చెప్పేసి మేము రావటము లక్ష వందలాది మందిగా వచ్చిన సర్పంచులని వచ్చినట్టుగా నాకు గత రెండు రోజుల నుంచి కూడా హౌర్షరెస్ట్ చేసి ఇక్కడ రాగానే విజయవాడలో బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోను పగటిబందీగా ఎంక్వైరీ చేసి ఇలా సర్పంచ్లందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది మీరు మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ విధంగా అడ్డంకులు ఛేదించుకొని ఇక్కడ దాకా రాగలిగారు పెడ నియోజకవర్గం ఉరిమి గ్రామ సర్పంచ్గా అలాగే జనసేన పార్టీ సమన్వయకర్తగా కూడా నేను కొనసాగడం జరుగుతుంది ఎన్టీఆర్ జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నాను మనం ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళ పంచాయతీలే పట్టుకొమ్మలు అనేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ ఒక్క సీఎం కూడా ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి విధానాన్ని పంచాయతీ పంచాయతీల మీద అవలంబించినటువంటి దాఖలాలు ఎక్కడా లేదు గత చరిత్ర మనం చూసుకుంటే పంచాయతీలకు రావాల్సిన నిధులు విధులు హక్కులు విధి విధానాలని ఏ విధంగా కూడా ముందుకు తీసుకెళ్ళకోకుండా తొంగలో తొక్కి తన హుకుం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ రాష్ట్రంలో పాలన పడకేసింది ఎక్కడ చూసుకున్నా సరే పంచాయతీల్లో ఏ రకమైన పనులు చేయలేకపోతున్నాం అట్లాగే మా గౌరవ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన చెలో అసెంబ్లీ కార్యక్రమం ఈరోజు ఆరో తారీఖు పిలుపునివ్వడం జరిగింది మేము అసెంబ్లీ సభా వేదికగా మేము ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాం మా సర్పంచ్ సంఘం తరఫున కూడా మా సర్పంచులందరూ వందలది వేలాదిగా తరలి వచ్చారు అట్లాగే వాళ్ళందరినీ కూడా బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు వివిధ స్థానాల్లో వాళ్ళని అరెస్టు అక్రమ అరెస్టులు చేసి మా గోడుని ఇక్కడికి అసెంబ్లీ వేదిక విన్నవించుకుందామన్నా కూడా మాకు సరైన పోలీసు బలగాలను మోహరించి మమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తూ మా వాళ్ళందరినీ తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టినటువంటి ఘనత సర్పంచుల మీద ఈ విధమైన అధికార హక్కుం జూలి కొరడా జులిపించడానికి ఈ ప్రభుత్వానికి చెల్లుబాటు అవుతుంది మరి ఎక్కడ దౌర్భాగ్యం ఎక్కడా లేదు సర్పంచుల మీద గత ప్రభుత్వాలు చూసుకుంటే ఎప్పుడూ కూడా సర్పంచులు కూర్చోబెట్టి సామరస్యంగా వాళ్ళ పరిష్కారాలు కానీ వాళ్ళకి ఏంటి ఏం కావాలి అనే విధి విధానాలను వాళ్ళని సేకరించినటువంటి సందర్భాలు కోకొలలోనే గత ప్రభుత్వ హయంలో రాజశేఖర రెడ్డి కూడా అలాగే సమస్యలు పరిష్కరించారు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నియంతలాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని మాత్రం అమలు చేస్తూ సర్పంచులు ముందుకు వెళ్ళనివ్వకుండా ఏ పాలనాపరమైన విధానపరమైనటువంటి విధానాలని నిర్ణయాలు తీసుకునే అక్కడ పారిశుధ్యం కానీ మంచినీటి వ్యవస్థను కానీ ఏది కూడా ముందుకు పోనేకోకుండా ఆ వ్యవస్థల ద్వారాగా దాన్ని అణచివేసి సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలు చేసినటువంటి ఘనత తనకే తగ్గుతుందని చూస్తాం సర్పంచ్లందరూ కూడా ఇక్కడ 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 పరిస్థితి అయితే మనం చూడవచ్చు చూసినట్టయితే మాత్రం సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో సర్పంచ్లో చాలా మంది వరకు మాత్రం అరెస్ట్ అయిపోయిన పరిస్థితి ఉంది కృష్ణా జిల్లాల నుంచి వచ్చినటువంటి ఇద్దరు సర్పంచ్లు మాత్రం అసెంబ్లీ అసెంబ్లీ ఈ సభ ముందు మాత్రం ఉన్న పరిస్థితి అయితే కనపడింది సెక్రటరీ దగ్గర ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడినట్టయితే అయితే ముఖ్యంగా వాళ్ళు చెబుతుంది ఏ ఎన్నో ఆశలతో సర్పంచ్ గా ఇక్కడికి రావడం జరిగింది ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి వసతులు మౌలిక వసతులు కల్పిస్తారన్న ఉద్దేశంతో ఇక్కడికి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది కానీ వచ్చిన తర్వాత మాత్రం చాలా దారుణమైన పరిస్థితి ఉంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులు అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే దిగమంగటం వలన సర్పంచులకి పవర్ ఉన్నప్పటికీ కూడా నిధులు లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా కూడా ఈ ఎన్నోసార్లు ఎన్నోసార్లు అక్కడ ఉన్నటువంటి నాయకులతో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులతో కానీ మాట్లాడడం జరిగింది ఎవరు కూడా స్పందించలేదు అదేవిధంగా ముఖ్య ముఖ్య ముఖ్యమంత్రితో సహా అందరినీ కూడా భేటీ అయినప్పటికీ కూడా తమకు సంబంధించి ఎటువంటి ఈ హామీ కూడా లభించలేదు ముఖ్యంగా ఈ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నింటినీ కూడా తమకు దక్కకుండా చేస్తున్నారు ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం ఆ నిధులన్నిటిని కూడా దిగమగడం వలన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాము ఈ సమస్యకు పరిష్కారం కోసం అని చెప్పి మేము అసెంబ్లీ ముట్టడికి వచ్చామని వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి